కడెం ప్రాజెక్టును ఈఎన్సి జనరల్ అనిల్ కుమార్ బృందం పరిశీలించింది. కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రాజెక్టు యొక్క గేట్లు పనిచేస్తున్నాయా, మరి మిగతా మరమ్మతు పనులు ఇంకా ఏం చేపట్టాలి, కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి పరిశీలనను నేడు ఈఎన్సి బృందం పర్యవేక్షించి ఇక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కడెం ప్రాజెక్టు యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ప్రాజెక్టులో మరమ్మతు పనులు ఇంకా ఏం కొనసాగుతున్నాయి, ఈ వివరాలని కూడా మనం ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గతేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి మరి గేట్లు పనిచేయలేని పక్షంలో మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, 15వ నంబర్ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు పనిచేయలేని పక్షంలో మరి అక్కడ వరద ప్రభావం వల్ల గేటు పైన ఉన్నటువంటి రోప్ అనేది తెగిపోయి ఆ కౌంటర్ వేట్ అనేది పూర్తిగా కింద పడిపోవడం జరిగింది. మరి అప్పుడు అధికారులు అప్రమత్తమై ఆ గేట్ను ఏర్పాటు చేసే దిశగా అక్కడ వెల్డింగ్తో తాత్కాలికంగా ఆ యొక్క గేట్ను ఏర్పాటు చేశారు. అయితే గేట్ను తెరిచే విధంగా అధికారులు తర్వాత స్థానికులు కూడా ఎత్తే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇలా మనం పూర్తిగా మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా పాత కాలంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఆ యొక్క గేట్లు, తర్వాత జర్మన్ టెక్నాలజీ యొక్క గేట్లు, ఇవన్నీ కూడా మరి రోప్స్ ఆ కౌంటర్ వేట్లు అన్నీ కూడా మనం గమనించవచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే వాటికి కూడా రాబోయే రోజుల్లో కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అయితే అందరు చెప్తా ఉన్నారు. మరి దీని గురించి మరి అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ ప్రాజెక్టును సందర్శించి మరి నివేదికను కూడా తయారు చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు పైన ఇంకా ఏం పనులు జరుగుతున్నాయో మనం ప్రాజెక్టు పైకి వెళ్దాం, అక్కడ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడెం ప్రాజెక్టు కట్టపైన ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు మిషన్ ద్వారా. మరి యొక్క సాయిల్ టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు, మరి ఈ యొక్క ప్రాజెక్టు సామర్థ్యం కట్ట మరి గత 65 సంవత్సరాల క్రితం వేసినటువంటి కథ కాబట్టి మరి దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, విన్నాడు తెలుసుకుందాం. సరే, ఈ యొక్క సాయిల్ టెస్టింగ్ ఇక్కడ చేస్తున్నారు మరి మిషన్ ద్వారా, మరి ఇది ఎందుకోసం చేస్తారు, దీని కెపాసిటీ ఏంది, అసలు దీని యొక్క పూర్తి వివరణ ఏంది చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు వాడినారు కదా మెటీరియల్, అది ఏ విధంగా ఉంది అని తెలుసుకునే దానికి ఇది రోటరీ డ్రిల్లింగ్ మిషన్. ఇది మీరు హైదరాబాదు రెవెంగో రాక్ డైమండ్ డ్రిల్లింగ్ కంపెనీ, లోపల ఉండే మట్టి కానీ రాయి కానీ ఏ విధమైన మెటీరియల్ వాడినా కూడా డ్రిల్లింగ్ చేసి 50 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి తీసి దాన్ని ల్యాబ్ పంపిస్తాం అన్నమాట శాంపుల్స్, తర్వాత రిపోర్ట్ అనేది వస్తుంది. కడెం ప్రాజెక్టుపై గేట్ల మరమ్మతులు, కౌంటర్ వెయిట్, తర్వాత ఆయా పనులు ఇక్కడ కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్టుపై కొంతమేర ఇక్కడ పనులు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ పనులు ఎలా కొనసాగుతున్నాయి అనేటువంటివి, ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అనేటువంటి స్థానికంగా ఉన్న వారిని తెలుసుకుందాం. భయ్య చెప్పండి, ఇక్కడ ఈ ఏమేమి పనులు జరుగుతున్నాయి? సార్, ఈ రూలర్ బాక్స్ 15వ నంబర్ గేట్ కా, అభి ఇస్మే బిల్డింగ్ చల్ రహా హై, కౌంటర్ బెడ్ భీ 15వ నంబర్ పే డాలనా హై, ఔర్ అభీ ఏక్ రఖా హువా ఉస్కో కరెక్షన్ కర్నే కే లియే 2 మహీనా హో గయా, అభీ 2 మహీనే సే కర్ రహా హూం ఇధర్. ఇస్సే గేట్ అప్నా అప్ డౌన్ హోతా హై, నీచే ఊపర్ ఇసిమే సే అడ్జస్ట్ హోతా హై. అభీ ఔర్ గేటో కా రబ్బర్ సీల్ చేంజ్ కర్నా హై, అభీ ఇస్కా కోయి ये नहीं बता सकता कितने दिन लगे, अभी टाइम क्या है, बारिश भी होने लगता है. ప్రాజెక్టు పైన కొంతమేర పనులు అయితే కొనసాగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో గేట్ యొక్క మరి కౌంటర్ వెయిట్ల యొక్క పనులు అయితే కొనసాగుతున్నటువంటి మనం చూసుకోవచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. భయ్య ఏక్ మినిట్, క్యా బనా రే ఆప్ గేట్ కే బారే మే యే థోడా బతాయే, జానకారి దీజియే, క్యా బనా రే ఆప్ గేట్ కే ఇస్ సైడ్ మే డౌన్ సైడ్ మే యే కౌంటర్ వెయిట్ రహతా, గేట్ ఉఠాతే తే గేట్ కా వజన్ బరాబర్ లేకే రఖతా, యే 15వ నంబర్ గేట్ కా హై, అభీ పిచ్లే సాల్ 2 బనాయే, ఏక్ డాల్ దియే 4 నంబర్ కా, 3 నంబర్ కా బాకీ హై, యే 15వ నంబర్ కా డాల్నా బాకీ హై, వెల్డింగ్ హో చుకా హై, కుచ్ బాకీ హై, వో 2-3 దిన్ మే ఖతమ్ హో జాతా, ఇస్కో భీ ఎరెక్షన్ కర్ దేతే. मेन इसमें रहता है पानी में, जैसे अपन ये बैरिंग रहता रोलर रहता पानी में, ग्रीस अगर नहीं डाले 2 साल 1 साल ऐसा तो जाम हो जाता, तो फिर गेट उठाने में थोड़ा प्रॉब्लम जाता, तो ऐसा करके रोप थोड़ा वजन होके टूट जाता, तो ऐसे कभी कभी काउंटर बेड निकल जाता. अभी क्या बना रहे हो? अभी बना रहे काउंटर बेड, अब इसको बना के रेडी करके 15 नंबर में ले जाके लगाएंगे.
కడెం ప్రాజెక్టుకు సంబంధించి స్థానికంగా కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు కడెం ప్రాజెక్టు? నేను 57 సంవత్సరాలు అయినాకు నేను చూడబట్టి నా బుద్ధి అరిగిన సంది 30 ఏళ్ళు అయితే అండి. 30 ఏళ్ళ సంది చూస్తాను కడెం ఫస్ట్. అప్పుడు నైరు ఉన్నప్పుడు పోసిందట, ఇప్పటికి చూస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాలే వర్షం పడ్డది. 2 సంవత్సరాలే కడెం ఇక మా ఊళ్ళో అన్ని పోయేటి ఉండిండే. దేవుడు మమ్మల్ని ఆదుకుండు. ఇప్పటికైనా కానీ మొన్న శీతాకాలం వచ్చేలాట 5 కోట్లేమో మంజూరైనాయట. ఉగాది పోయినాక ఒక 5 వరకు అయిపోతేనేమో మేము మాకు ఎప్పటికీ బాగుపడతాం. మళ్ళీ పోతే పరిస్థితి ఇక మాకు ఎప్పటికీ నష్టపరిహారమో, మా భూములు పోతాయి, మళ్ళీ గేట్లు తీయకుంటే ఊర్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మొన్న కూడా వరదలకి వెళ్ళొచ్చి కొంతమంది వచ్చి బాగా 2-3 కిలోమీటర్ దూరం వచ్చి ఉన్నారు. వర్షకాలం 4 నెలల కంప్లీట్ అయితేనేమో బాగుపడతాం, లేకుంటే మళ్ళా ఎప్పటి తారీఖు అయింది అది. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ యొక్క కడెం ప్రాజెక్టు యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? కడెం ప్రాజెక్టు మరి ఎలాంటి మరమ్మతులు చేపట్టబోతున్నారు? ఈఎన్సీ నివేదిక మరి ఎలా ఇవ్వబోతుంది? విజిట్ చేసినటువంటి సందర్భంలో వారు మీడియాకు కూడా ఎలాంటి వివరణ సరిగా ఇవ్వలేకపోయారు. దీనిపై మరి స్పష్టమైన వైఖరి మన ప్రభుత్వం నుంచి ఎలా ఇవ్వబోతున్నారు? దాని యొక్క మరి మరమ్మతులను ఎలా చేపట్టబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే వారు కడెం ప్రాజెక్టు కోసం 5 కోట్ల 46 లక్షలు మరి శాంక్షన్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా దానికి టెండర్ కూడా పిలవడం అనేది జరిగింది. ఫస్ట్సారి టెండర్ పిలిస్తే ఇంకా ఇప్పటికి కూడా టెండర్ తీసుకోవడానికి వారు కూడా రాలేకపోయారు. దాంతోపాటు నిన్న ఈఎన్సీ కూడా వచ్చి నిన్న విజిట్ చేసి దాన్ని ఏం చేస్తానన్నదని నిన్న అధికారులతో పాటు దాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది. దాని యొక్క గేట్లు చాలా పురాతనమైన గేట్లు పెట్టేయడం జరిగింది. మరి వాస్తవంగా ఆ పూర్తి స్థాయిలో గేట్లు తీయాలి, మరి వేరే రకంగా పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దాని యొక్క మెటీరియల్ ఇక్కడ దొరకపోవడం చూడాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎస్సీ గారిని కూడా నేను పిలిపించి నిన్న మాట్లాడడం అనేది జరిగింది. తప్పకుండా ఏదో రకంగా దాని యొక్క మరమ్మతులు చేయాలి. ఇమ్మీడియట్లీ వర్షాకాలం వచ్చేసరికి దాని యొక్క పూర్తి స్థాయిలో రైతులందరూ నీళ్ళని నిల్వ ఉంచి మళ్ళా పంటలకు సాగునీరు అందించే విధంగా ప్రయత్నించాలని నిన్న వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఆ యొక్క కడెం ప్రాజెక్టు మరమ్మతులు 1 మే కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే విధంగా నేను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా 2 డేస్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ మినిస్టర్ వాళ్ళతోటి మాట్లాడి టెండర్ కాల్ పర్ మళ్ళీ ఇంకొకసారి టెండర్ పెట్టాలని కూడా నేను చెప్పడం అనేది జరిగింది. కడెం ప్రాజెక్టు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 7.603 TMCలు కాగా ప్రస్తుత స్థాయి నీటి మట్టం 677.7 అడుగులకు చేరుకుంది. 3.148 TMCలుగా నమోదైంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఇంకా 0.2 వరకే ఇక్కడ నీటి నిల్వ అనేది ఉంది. అయితే కడెం ప్రాజెక్టును ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ బృందం పరిశీలించింది. అనిల్ కుమార్ బృందం ఈ యొక్క కడెం ప్రాజెక్టు ముంపునకు గురైనటువంటి ఆ యొక్క ప్రాంతాలని కూడా, కోతకు గురైనటువంటి కడెం ప్రాజెక్టు యొక్క ఎడమ కాలువ, అదేవిధంగా వరద గేట్లను కూడా పరిశీలించారు. పూర్తిగా ఇక్కడ పనిచేయని గేట్లు, అదేవిధంగా రోప్స్, రోలర్, అదేవిధంగా పడిపోయినటువంటి ఆ యొక్క కౌంటర్ వేట వీటిని కూడా పరిశీలించి మరి ఎక్కడైతే మరమ్మతులు చేపట్టాలో ఆ యొక్క మరమ్మతులు చేపట్టినటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి మరి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాకాలం మరో 4 నెలలే ఉన్నందున మరి ఆ వర్షాకాలం రాకముందే ఈ యొక్క పనులు కూడా పూర్తి చేసి మరి ప్రాజెక్టుకు ఎలాంటి గండం వాటిల్లకుండా మరి డ్యామ్ బద్దలు కాకుండా అన్నీ కూడా ఏర్పాట్లు ముమ్మరం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయమై మరి ఏబీపీ దేశం ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ను వివరణ కోరగా ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న మీడియా కూడా ఆయనను వాయిస్ ఇవ్వమని అడిగితే కూడా ఆయన వాయిస్కు ఇవ్వడం కోసం నిరాకరించడం జరిగింది. గత ఏడాది ఏదైతే జరిగినటువంటి ముంపు ప్రాజెక్టుకు గండం వాటిల్లిందో అటువంటి తరుణంలో మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ మీడియాకు వాయిస్ ఇవ్వడం వల్ల ఓ అధికారికి నోటీసులు కూడా జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి, ఇక్కడ ఏం పనులు చేపట్టాలి, మరి కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏందున్నది మరి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఏర్పాట్లు చేయాలి, అధికారులకు మరి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసి మరి ఇలాంటి వివరాలు కూడా అన్నీ అందించేలాగా చూసుకోవాలని అయితే ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. అయితే కడెం ప్రాజెక్టు యొక్క
ఈ యొక్క మరమ్మతు పనులన్నీ కూడా మరి రేపు సోమవారం రోజున మరి హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించి మరి ప్రాజెక్టు యొక్క మరమ్మతుల గురించి చర్చించనున్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే ఈ యొక్క కడెం ప్రాజెక్టు పనులు మాత్రం ఈ యొక్క వేసవి కాలంలోనే పూర్తి చేసి మరి మరమ్మతులు అన్నీ కూడా పూర్తి చేసినట్లయితే వర్షాకాలంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉంటుందనైతే అందరూ భావిస్తున్నారు. కడెం ప్రాజెక్టు నుండి శైలేందర్, ఏబీపీ దేశం. We'll be right back.